Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పురంధేశ్వరికి చెక్ పెట్టింది ఎవరు? కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఎన్నికలకు ముందుగానే కూటమి ఏర్పడడంతో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో పదవుల పంపిణీ జరిగిపోయింది. కేంద్ర రాష్ట్ర కేబినెట్లో అన్ని పార్టీలకు అవకాశం కల్పించారు. కేంద్ర ప్రభుత్వంలో జనసేనకు అవకాశం ఇవ్వకపోయినా కూటమిలోని టీడీపీకి మాత్రం 2 పదవులు లభించాయి. తెలంగాణలో 8 స్థానాలను గెలవడంతో ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. ఏపీలో 3 పార్లమెంటు స్థానాలు దక్కడంతో ఒకే ఒక్కరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. ఇక శాసనసభ ఎన్నికలలో బీజేపీ నుంచి 6 గెలిచినా ఒకరికే రాష్ట్ర కేబినెట్లో చోటు దక్కింది. ఈ లెక్కలన్నీ ఏం చెబుతున్నాయంటే, బలాబలాలను బట్టి సామాజిక వర్గాలను ప్రధానంగా తీసుకుని కేబినెట్లో స్థానం కల్పించారు. అయితే ఎన్నికల ముందు నుంచి కూటమి ఏర్పాటు కాకమునిపే ఈసారి దగ్గుబాటి పురంధేశ్వరి విజయం సాధిస్తే ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవి లభిస్తుందని ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఎందుకంటే ఆమె రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి మంత్రి పదవి దక్కడంతో ఏపీలోనూ అదే ఫార్ములాను బీజేపీ కేంద్ర నాయకత్వం అనుసరిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ కేంద్ర కేబినెట్లో పురంధేశ్వరికి స్థానం దక్కలేదు. అనూహ్యంగా నర్సాపురం నుంచి తొలిసారి విజయం సాధించిన భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేబినెట్ పదవి లభించింది. ఇది ఎవరో ఊహించిన విషయం, ఆయన కూడా ఊహించలేదు. తొలిసారి గెలిచిన తనకు కేంద్ర మంత్రి పదవి ఎందుకు వస్తుందని ఆయన భావించి ఉండవచ్చు. కానీ ఏపీ సామాజిక పరిస్థితుల దృష్ట్యా పురంధేశ్వరికి కేంద్ర కేబినెట్లో స్థానం దక్కలేదని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి కేంద్ర మంత్రి పదవులు పొందిన వారిలో పెమ్మసాని చంద్రశేఖర్ కమ్మ సామాజిక వర్గం కావడంతో అదే సామాజిక వర్గానికి మరో కేంద్ర మంత్రి పదవి ఎందుకు ఇవ్వడమని నాయకత్వం భావించారని కూడా అంటున్నారు. మరోవైపు పురంధేశ్వరికి వ్యతిరేకంగా కొందరు కేంద్ర నాయకత్వంపై ఒత్తిడి తెచ్చారని బీజేపీ నేతల్లోనే కొందరు ఆమెకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వవద్దని చెప్పడంతో నాయకత్వం వెనక్కి తగ్గిందంటున్నారు. కొందరు సీనియర్ నేతలు ఆమెకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చి పార్టీని సుదీర్ఘకాలం నుంచి నమ్ముకున్న వారిని అన్యాయం చేయవద్దని గట్టిగా కోరడంతో పార్టీ హైకమాండ్ కూడా ఆలోచించి చిన్నమ్మకు చేయి ఇచ్చినట్లు రాష్ట్ర బీజేపీలో గుసగుసలు వినపడుతున్నాయి. కేంద్ర మంత్రి పదవి దక్కకపోతేనే పురంధేశ్వరికి స్పీకర్ పదవి దక్కుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మహిళకు స్పీకర్గా అవకాశం కల్పించడంలో భాగంగా పురంధేశ్వరిని ఎంపిక చేస్తారనుకున్నారంత. కానీ చివరకు ఓం బిర్లా స్పీకర్ అయ్యారు. దీంతో ఇప్పట్లో చిన్నమ్మకు ఏ పదవి కేంద్ర ప్రభుత్వంలో లేనట్లేనని ఆమె సన్నిహితులు ఆవేదన చెందుతున్నారు. తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిగితే అవకాశం ఉంటుందన్న ఆశతో ఉన్నామని వారంటున్నారు. అయితే అక్కడ ఉన్న మోదీ అమిత్ షా లెక్కలు వేరుగా ఉంటాయి. అందుకే పురంధేశ్వరికి పదవి అనేది ఈ దఫా దొరకడం దుర్లభమేనన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. అతిగా ప్రచారం జరిగి చివరకు పురంధేశ్వరికి ఏ పదవి దక్కకపోవడంతో ఆమె అనుచరులు నిరాశకు గురయ్యారు.